ఖమ్మంలో నిన్న జరిగిన తెలుగుదేశం బహిరంగ సభ భారీగా సక్సెస్ అయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున మరి ఖమ్మంలో జనం రావడాన్ని మనం విశేషంగా చెప్పుకోవాలి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి బహిరంగ సభను ఏర్పాటు చేసి దాదాపుగా 8 ఏళ్ళు అయిందంటున్నారు. ఇంతకాలం తర్వాత కూడా ఆ పార్టీకి ఇంకా కార్యకర్తలు అభిమానులు మిగిలి ఉండటం మరి ఆశ్చర్యకరమే. నాయకులు లేకపోయినా ఈ పార్టీకి ఇప్పటికీ తెలంగాణలో కేడర్ ఉందనే అంశాన్ని ఖమ్మం సభ మరొకసారి నిరూపించింది. ఇంకా ఇట్లాంటి సభలు నిజామాబాద్తో మొదలుపెట్టి ఇతర జిల్లాల్లో కూడా పెడతామని చెప్పి మరి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో మళ్ళీ యాక్టివ్ కాబోతోందా? యాక్టివ్ అయితే ఎట్లాంటి పాత్ర పోషించబోతోంది? తెలుగుదేశం క్రియాశీలకంగా మారితే తెలంగాణలో ఎట్లాంటి రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయి అనేది ఇవాళ అందరిలో ఆసక్తి గొలిపేటువంటి ప్రశ్న. తెలంగాణలో ఇప్పటికే పార్టీలు ఎక్కువైపోయినాయి. కేసీఆర్ గారి భారాసాతో పాటుగా మరి బీజేపీ కాంగ్రెస్ కూడా రంగంలో ఉన్నాయి. ఇటీవల కాలంలో వైఎస్ షర్మిల గారు నేను ఉన్నాను అని చెప్పి మరి రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తున్నారు. 3 ప్రతిపక్ష పార్టీలతోటి ఇప్పటికే తెలంగాణ రాజకీయ ముఖచిత్రం కొంత గందరగోళంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పాత్ర పోషించగలదు అనేది ప్రశ్న. ఏ రకంగా తెలంగాణలో ఉన్న ఫాలోయింగ్ని టీడీపీ క్యాపిటలైజ్ చేసుకోగలదు? తనంతట తానే తెలంగాణలో పెను మార్పులు తీసుకురాగల స్థితిలో తెలుగుదేశం పార్టీ ఇవాళ లేదు అనేది వాస్తవం. చాలామంది అనుకునేది ఏంటంటే ఏదో ఒక పార్టీతో కలిసి తెలుగుదేశం ఈసారి అంటే 2023 ఎన్నికల్లో తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని. అది ఏ పార్టీ కావచ్చు అనే స్పెక్యులేషన్ ప్రస్తుతం నడుస్తోంది. బీజేపీ అని కొంతమంది చెప్పే మాట. మరి త్వరలోనే ఈ అంశం మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది.